మంత్రి గంగుల కమలాకర్కు షాక్ తగిలింది. గంగులకు చెందిన గ్రానైట్ సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పంజా విసిరింది. కరీంనగర్లోని 9 గ్రానైట్ సంస్థలకి ఫెమా ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ నోటీసులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ 2019లో ఫిర్యాదు చేశారు. కరీంనగర్లోని మంత్రి గంగుల కమలాకర్ కుటుంబానికి చెందిన శ్వేత గ్రైనైట్ కంపెనీ, ఏఎస్ షిప్పింగ్, జేఎం బాక్సి, మైథిలి ఆదిత్య ట్రాన్స్పోర్ట్, కేవీఏ ఎనర్జీ, అరవింద గ్రైనైట్, శాండియా ఏజెన్సీ, పిఎస్ఆర్ ఏజెన్సీలు, వెంకటేశ గ్రైనైట్లు ఉన్నాయి. ఎక్కడెక్కడైతే అభివృద్ధి కుంటుపడ్డదో అక్కడ అభివృద్ధి చేయాలని ప్రజలు ఏం కోరుకుంటారో